हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। अंदर बहुनारी अंदर की विश हैप्पी न्यू ईयर अंडी। अंदर बहुत देवि प्रार्थिस्टी मन बोंबाई कराची हलवा एला प्रिपेर चुस्वा चूदा चूड़ी नोरूरत कदमी चूँ चला साफ्ट ज्यूसी चला बहुत पाप ना चेयि लागू ना कि मम्मी अभी नैन वीडियो अस्ता चूस्ना मुझे और बउल तीसकोनी इधन फ्लोर अंडी बैठ एक्ना सूपर मार्केट एडना बैठ षापल दी कप नि वेको मरक कप नि वाटर वेसको मतम कलपेक रे कपटर वेवाली फस्टे रे कपेको और कप वेक तरह मोतम कल तरह मरक कप नि वाटर वेसको मोतम कलपेको पक्न पटेको और कड़ाई ने तस्को अंदर रे कपर की षुगर वेसको कप नि वाटर वेसको लो फ्लेम कल मैं वीडियो नेवरना फस्ट टाइम चूसा वाले लाइक चेंडी, शेयर चेंडी, सब्सक्राइब चेंडी, सपोर्ट चेंडी, एंकरेज चेंडी। चूरंडी अला वाइट कलर नोर वच्चाक निम्मकाय वक्क रसानी वेसुकोंडी मी दग्गर लेमन साल्ट उन्ना वेसुकोवच्चंडी। मनं प्रिपेर चेसुकुन्न कॉर्न फ्लोर नी मोत्तं अला ओकसारी कलिपेसुकोंडी। इला कलपडं वल्ल उंडलु कट्टकुंडा उंटुंदंडी। మొత్తం అందులో వేసుకొని మంటని లో ఫ్లేమ్ లో పెట్టి కలుపుకోవాలండి। ఈ రెసిపీ అయిపోయేంత వరకు మంట లో ఫ్లేమ్ లోనే ఉండాలండి। చూడండి అలాంటి కన్సిస్టెన్సీ వచ్చాక ఒక్కొక్క టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుంటూ కలుపుకోవాలండి। చాలా ఈజీ రెసిపీ అండి ఇదైతే। ఒక్కసారి మీరు చూస్తే వీడియోని ఫుల్ గా మీరే చేసేస్తారండి। కొంచెం పిస్తా పప్పులు బాదం పప్పులు కొంచెం ఇలాచి పౌడర్ ని వేసుకోండి। అలా pan నుండి సెపరేట్ అయ్యాక వేసుకోండి। మొత్తం అలా కలుపుకోవాలండి। అందులోనే కొంచెం ఫుడ్ కలర్ ని వేసుకోండి। फुड कलर मीकु इष्टमैन कलर नि वेसुकोवच्चंडि। ఒక్కొక్క టేబుల్ స్పూన్ ని నెయ్యిని వేసుకోవాలండి। మొత్తం ఒకటేసారి వేసుకోవొద్దండి। ఒక ప్లేట్ కి మీరు నెయ్యిని రాసుకొని అలా స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి। మనం ఏ కప్పుతో అయితే కార్న్ ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్పు నిండా నెయ్యిని తీసుకోండి। పర్ఫెక్ట్ గా మీకు వస్తుందండి రెసిపీ। చూడండి pan నుండి అలా నెయ్యి అంతా బయటికి వచ్చేసిందండి। మనకు హల్వా రెడీ అయ్యిందని ఎలా తెలుస్తుందంటే చూడండి అలా బబుల్స్ లాగా వస్తుందండి। హల్వానంతా మొత్తం అలా ప్లేట్ లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి। మొత్తం అలా స్ప్రెడ్ చేసుకోండి। పై నుండి కూడా కొన్ని పిస్తా పప్పులు బాదం పప్పులు వేసుకోండి। సాఫ్ట్ సర్ఫేస్ ఉన్న స్పూన్ ని తీసుకొని మొత్తం అలా స్ప్రెడ్ చేసుకోండి। పూర్తిగా చల్లారేంత వరకు అయితే 1 అవర్ పట్టిందండి। 1 అవర్ తర్వాత మొత్తం మీకు ఇష్టమైన షేప్ లో కట్ చేసుకోండి। చూడండి సాఫ్ట్ గా జ్యూసీ గా చాలా బాగుందండి। ఈ వీడియో గనుక మీకు నచ్చితే నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్ అండి।